జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల తొంభై ఒకటవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభై ఐదవ శ్లోకములో నుండి ఓం నైకదాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ नैकदाय नमः హో శ్రీమన్నారాయణ భక్తులకు అనేకమైన సంపదలను వస్తువులను ఇచ్చేవాడివి నువ్వు ఓయి భగవంతుడా భక్తులకు పరమపదాన్ని ప్రసాదించి వారు పరమపదానికి చేరే మార్గములో వారు విరజానదిని దాటగానే వారిని నీ ఆధీనములో ఉన్న వందలాది అప్సరసలతో అనేకమైన వస్తువులతో చందనాదులతో ఆభరణాదులతో వస్త్రాలతో పుష్పములతో అలంకరింపచేసి నీ సన్నిధానానికి చేర్చుకునేటటువంటి వాడివి నువ్వు కదా వయ్ భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం నైకదాయ ఓం నైకదాయ నమ భక్తులకు అనేకమైన సంపదలను వస్తువులను ఇచ్చేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో సుగ్రీవుడు రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా విభీషణుడు రక్షణలో ఉండటం కోసం వచ్చాడు నువ్వు అతన్ని అంగీకరించే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించు ఎందుకంటే శత్రువులను అంత తేలికగా అంగీకరించవద్దు రామా ప్రకృత్యా రాక్షసేంద్రస్య భ్రాత అమిత్రస్య తే ప్రభో హో రామచంద్ర ప్రభో ఈ విభీషణుడు రావణాసురుని తమ్ముడు రావణుడేమో జాతిత రాక్షసుడు అందులోనూ నీకు శత్రువు అట్లాంటి నీ శత్రువుకి తమ్ముడైనటువంటి ఈ విభీషణుడిని ఎట్లా నమ్ముదామనుకుంటున్నావు రామా అందుకని విభీషణుడిని అంగీకరించకపోవటమే మంచిది ఓ రాఘవా ఈ విభీషణుడు నిన్ను నమ్మించి మోసం చేయడానికి రావణుడు పంపిస్తే వచ్చినవాడు ఈ విభీషణుడు ఏం చేస్తాడంటే మనను నమ్మించి మనలో చేరి మనము ఏమాత్రము ఊహించనటువంటి సమయాన్ని చూసుకొని అవకాశం దొరకగానే నిహన్యాత్ అంతరం లబ్ధ్వాలూక ఇవవాసాన్ ఒక్క గుడ్లగూబ ఎన్నో కాకులను చంపినట్టు ఈ విభీషణుడు మన సైనికులందరినీ మన వానరులందరినీ చంపేస్తాడు అట్లాంటివాడు ఈ విభీషణుడు ఈ విభీషణుడు మహాక్రూరుడైనటువంటి రావణాసురుని తమ్ముడు రామా ఈ విభీషణుడిని ఇతనితో పాటు వచ్చినటువంటి ఆ నలుగురు రాక్షసులను యేష దండేన తీవ్రేనా తీవ్రంగా నువ్వు దండించి వారిని వధించు అని సుగ్రీవుడు చక్కగా మాట్లాడగలిగినటువంటి సుగ్రీవుడు వానరులందరికీ నాయకుడైనటువంటి సుగ్రీవుడు రాముని మీద ఉండే ప్రేమతో ఈ రకంగా సుగ్రీవుడు మాట్లాడి ఇక మౌనంగా ఉన్నాడు అప్పుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు మాట్లాడినదంతా విని సమీపస్థాన్ హనుమత్ ప్రముఖాన్ హరీన్ ఉవాచయిదం దగ్గిరిలో ఉన్నటువంటి హనుమతో ఇతర వానర ప్రముఖులతో శ్రీరామచంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రామచంద్రుడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 देशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा తొంభై ఐదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి భుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజ సదామర్షి లోకాధిష్టానం అద్భుత अनन्तहुतबुग्भोक्ता सुखदो नैकदोग्रजः अनिर्विण्णः सदा मर्षी लोकाधिष्ठानमद्भुतः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ नैकदाय नमः नैकदाय नमः वों नैकदाय नमः